కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మరితండ నెమలగుడి తండాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమ పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలంటూ అటవీ భూమిని తండావాసులు దున్నేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తండావాసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు తండావాసులకు మధ్య దోపిడీ జరిగింది. ఇదే సమయంలో రెండు ట్రాక్టర్స్ ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ఫారెస్ట్ భూమి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనందపాల్ అందిస్తారు. ఆనందపాల్, ఝాన్సీ పోడు భూములకు సంబంధించిన స్థల పట్టాలు ఇవ్వాలంటూ తాండావాసులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి శివారులో మర్రి తాండ నిమ్మలిగుట్ట తాండాకు చెందిన కొందరు గిరిజనులు అటవీ భూమిని దున్నేశారు. అటవీ భూమిలో నాటిన చెట్లను కూడా తాండావాసులు ట్రాక్టర్లతో దున్నిచేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తాండావాసులను నివారించే ప్రయత్నం చేశారు ఫారెస్ట్ అధికారులు. దీంతో అధికారులకు అటు తాండావాసులైన గిరిజనులకు కూడా మధ్యలో తోపులాడడం జరిగింది. దీంతో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరికొందరు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న గిరిజనులు తమకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదని చెప్పేసి అధికారులతో వాగ్వివాదానికి దిగి అటవీ శాఖ కార్యాలయానికి రెండు ట్రాక్టర్లను వెళ్లకుండా అడ్డుకుని వాటిలో గాలింపు కూడా తీసేశారు. అయితే అటవీ అధికారులకు వారికి మధ్య కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంతో పోలీసులకు సమాచారం ఏంటో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛన సంఘటన చేసుకోకుండా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది ఝాన్సీ. ప్రస్తుతం వరకు పరిస్థితి అంతా మీకు ఇవాళ ఇస్తుంది కదా హక్కు పత్రాలు వచ్చిన తర్వాత ఏమో చేసి మీకు కొత్త అనుకోమని లేదు కదా మీకు హక్కు పత్రాలు